వైఎస్ఆర్సీపీ పైన విసుగు చెందిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేనకు ప్రాధాన్యతను ఇస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అనేక డివిజన్లలో ఇన్ఛార్జీలను నియమించి విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలిచారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ జీరో బడ్జెట్తో ఎన్నికలు నిర్వహించిందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా తమ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. సమావేశంలో జనసేన నాయకులు కేకే గాదె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా 20% ఓటింగు మాకు పెరగడం జరిగింది. ఇన్ఛార్జీల పేరుతో డబ్బు పంపిణీ చేసి గెలిచినటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ఈరోజు గెలిచినటువంటి రెండు స్థానాల్లో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్తోనే గెలవడం జరిగింది. మాకు వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా మేము ప్రచారంలో నమస్కారం పెట్టడం తిరిగితే వచ్చినటువంటి ఓట్లు తప్పితే ఈ అధికార పక్షం పెట్టినటువంటి కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా లేదు. సంక్షేమ పథకాల ద్వారా మేము ఇవన్నీ గెలుచుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఉంటుంది, మీకు రేషన్ కట్ చేస్తాం, ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని బెదిరించి మీరు ఓట్లు వేసుకొని గెలిచారు. తప్పితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి గెలవలేదనే విషయాన్ని గెలిచినటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి గుర్తుపెట్టుకొని ప్రజా సంక్షేమంపై ఇక్కడి నుంచైనా దృష్టి పెట్టి ప్రజల్నే భయభ్రాంతులకు గురి చేయకుండా అభివృద్ధి పదంలో ముందుండి అభివృద్ధి చేయడానికి మీరు ముందుంటే జనసేన పార్టీ కూడా మీకు సహకరిస్తుంది.